జబర్దస్త్ 2013 స్టార్ట్ అయినప్పటికి నేను మాత్రం జబర్దస్త్కి 2014 ఎండింగ్ 2015 స్టార్టింగ్లో ఎంటర్ అయ్యానండి. ఒక అంటే ఫస్ట్ ధనరాజ్ అన్న టీంలో చేశాను కంటెస్టెంట్గా, దాని తర్వాత తిరుపతి ప్రకాష్ గారి టీంలో సిక్స్త్ కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత మెయిన్ కంటెస్టెంట్ అయ్యి 2016లో నేను అవినాష్ టీమ్ లీడర్ అయ్యాం. సో 2016 టు టిల్ 2022 ఇప్పటి వరకు టీమ్ లీడర్గా కంటిన్యూ అవుతున్నాను. బాండింగ్ అంటే వీఆర్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా, బిఫోర్ జబర్దస్త్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ జబర్దస్త్ కలిసి చేసాం, జనాలకు ఫ్రెండ్స్గా బాగా తెలిసాం. సో మేము అంటే వర్క్ పరంగా ఎలా ఉన్నా కూడా ఫ్రెండ్స్, ఇప్పటికీ అంతే, వీఆర్ ఫ్రెండ్స్. వీడు వేరే దగ్గర వర్క్ చేసినా, నేను ఇక్కడ వర్క్ చేసినా పెద్ద చేంజ్ ఏం లేదు మా మధ్య అయితే. ఎవరి పర్సనల్ వాళ్ళది అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి అది రైట్ అనిపించింది. సో నేను చెప్పాను ఉంటే బాగుంటుందని, బట్ సి పర్సనల్ డిసిజన్స్ మనం తీసుకోలేం కదా. సో ఒకసారి అతనికి అది రైట్ అనిపించింది, సో అటువైపు వెళ్ళాడు. దాన్ని నేను అపోజ్ చేయలేదు. జబర్దస్త్కి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఒకవేళ కాకపోయినా ఇంకొక వేళ అయినా. అంటే ఫినాన్షియల్గా బేసిక్గా ఇండస్ట్రీలో బతకాలంటే ఫినాన్షియల్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే మంత్లీ ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ ఉంటే మనకి మిగతా పనులకు కానీ ఇంట్లో పనులకు కానీ. మన డెవలప్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవడం, మన పేరు పైకి రావడం. బేసిక్గా కొన్ని కొన్నండి డబ్బులు పెట్టి కొనలేము. సో అదే, ఏదైతే డబ్బులు పెట్టి కొనలేమో అదే జబర్దస్త్ మాకు ఇచ్చింది, అదే మాకు ఇచ్చిన పేరు. బయటికి వెళ్తే చాలామంది గుర్తుపడతారు, ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముందండి. సో అదే పెద్ద డ్రీమ్, అసలు నేను ఊహించలేదు. ఎందుకంటే నేను అంటే నేను నా కెరీర్లో నేను ఎప్పుడో ఇల్లు కొనాలే బేసిక్గా. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మా బ్యాచ్లో అందరు కొనేశారు, అందరికంటే లాస్ట్ లేట్గా కొంది నేనే. ఎందుకంటే మా మదర్ హెల్త్ ఇష్యూ రావడం, తర్వాత అలా డబ్బులు ఖర్చు అవడం, ఇలా ఇలా అయ్యి మొత్తానికైతే ఇల్లు కొన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే అది కూడా ఈటీవీలో టెలికాస్ట్ అవ్వడం. సో మా దాంట్లో ఎవరికి రాని అదృష్టం నాకు దొరికింది, ఈటీవీలో నా గృహ ప్రవేశం టెలికాస్ట్ అవ్వడం, అంత సందడిగా అంతమంది రావడం, వెరీ హ్యాపీ. అండ్ ఈ విషయంలో మాత్రం నేను నిజంగా జబర్దస్త్కి థ్యాంక్స్, కాదు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈటీవీకి. సో చాలా ఎక్కువ అది నాకు అంటే చాలా పెద్ద డ్రీము, మా ఫ్యామిలీ మా మదర్ డ్రీము ఫుల్ఫిల్ చేయడం అనేది వెరీ హ్యాపీ. సో మేము జంగిల్ బుక్ అనే ఒక స్కిట్ చేసాం చాలా భారీ సెటప్లో జబర్దస్త్లో. అదొక డిఫరెంట్, ఫస్ట్ అప్పటి వరకు జబర్దస్త్ స్టేజ్ని ఒకలాగా చూసి ఆ స్కిట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది నేను అవినాష్ చేసిన హలో బ్రదర్ స్కిట్లు, రంగ గోపి రాధా స్కిట్స్, ఇప్పుడు నేను యాజ్ ఎట్ అంటే సోలో టీమ్ లీడర్ అయిన తర్వాత కళ్ళ స్కిట్ అని ఉంటుంది ఒకటి, తర్వాత నరేష్ నా టీంలోకి వచ్చిన తర్వాత మేము చేసే స్కిట్స్ కానీ. సో ఎందుకంటే మేము చాలా కాన్సెప్ట్, ఇప్పుడు ఇంతమంది చాలామంది చెప్పే ఉంటారు బిహైండ్ ద కెమెరా అంటే షూటింగ్ రోజు కాకుండా ముందు ఒక వన్ వీక్ దాని వెనకాల కష్టం ఉంటుంది. థాట్స్ అనుకోవాలి, లైన్స్ అనుకోవాలి, ఆ లైన్స్ డైరెక్టర్ గారికి చెప్పాలి, ఆయన ఓకే చేస్తే దానికి సెగ్మెంట్ చేసుకొని డైలాగ్స్ రాసుకొని ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్ట్ని పిలిచి ప్రాక్టీస్ చేసి షూట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే అప్పుడు అది టెలికాస్ట్ అవుద్ది. సో దీని వెనకాల కూడా ఒక సినిమాకి ఎంతవరకు అయితే కష్టపడతారో అంతే కష్టం ఈ కథ మీద కూడా పెడతారు. మేమైతే పెడతాం, సినిమాకి ఒక వన్ ఇయర్ టైం ఉంటుందండి, కానీ ఇక్కడ మాకు వన్ వీక్ టైం ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులు ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి రోజు ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ పెడతాము, పెట్టాలి, ఎందుకంటే మాకు లైఫ్ వచ్చింది ఇక్కడే కాబట్టి 100%. 10 సంవత్సరాలు జబర్దస్త్ హిస్టరీలో జర్నీలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్లో దీంట్లో 6 టీమ్స్, దాంట్లో 6 టీమ్స్, ఇప్పుడు 5 టీమ్స్, ఒకప్పుడు 7 టీమ్స్ ఉన్నాయి. సో అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ స్కిట్స్ కాన్సెప్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా కథలు కావాలంటే చాలా కథలు వాడేసారు జబర్దస్త్లో అనే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా టఫ్ టాస్క్ అవుతుంది. కాన్సెప్ట్ విషయంలో మా రైటర్స్ ఇప్పుడు నాకు రాజ్కుమార్ రాస్తారు, రైటర్ రాజ్కుమార్ గారు రాస్తారు కాన్సెప్ట్. మేము డిస్కస్ చేసినా ఒకసారి ఆయన ఇచ్చినా ఇంకొకరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, బయట ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అప్పుడప్పుడు ఇన్స్టాల్లో ఫేస్బుక్లో మెసేజ్లు వస్తాయి, ఈ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే అందులో నుంచి తీసుకుంటాం. మనకు అంటే ఇన్ని చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే కాన్సెప్ట్ ఎలా వెళ్తుంది, ముందుకు వెళ్తాయని ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు డైరెక్టర్ గారి సపోర్ట్, సో అందరి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్తో మా థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా చాలా పుష్ చేస్తుంది మమ్మల్ని. ఎస్పెషల్లీ మల్లెమాల మేనేజ్మెంట్ కాన్సెప్ట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంటే షో స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గొద్దు అని పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్తుంటాం. సో ఆ పరంగా చాలా బుర్ర హీట్ అయిపోద్ది, బట్ ఫైన్, ఎండ్ ఆఫ్ ది డే మంచి స్కిట్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం, 100% చేస్తాం. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, నేను అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత హైదరాబాద్కి వచ్చి యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్గా షోస్ చేస్తూ చాలా తక్కువ పేమెంట్లకు చేస్తూ, అంటే అప్పుడు బేసిక్గా నార్మల్. తర్వాత జబర్దస్త్కి వచ్చి ఆ ఫేమ్ వచ్చిన తర్వాత అందరు గుర్తుపట్టేది ఉంటుంది కదండి. నేను ఫస్ట్ టైం 2016లో యూఎస్ వెళ్ళినప్పుడు, ఇప్పటికీ అంటే యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, లండన్, ఇలా చాలా కంట్రీస్ తిరిగాను నేను.
అంటే అక్కడున్న వాళ్ళకు కూడా మనం రీచ్ అయ్యాం. ఈ మారుమూల గ్రామంలో పుట్టిన మనం ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగు వాళ్ళకు మన ఫేస్ తెలుసు అనేది పెద్ద అచీవ్మెంట్. నేను దోహా ఎయిర్పోర్ట్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెళ్తుంటే ఒక ఆవిడ బుర్కా వేసుకొని చాలా పెద్ద ఆవిడ వచ్చి ఆ టైంలో వచ్చి ఆవిడ దగ్గర ఫోన్ కూడా లేదు, ఆటోగ్రాఫ్ అడిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ 2016 నేను చెప్పేది, ఇంక ఇప్పుడు ఈ టైంలో కూడా. ఆ టైంలో నేను ఒక నార్మల్ కంటెస్టెంట్ని. సో అంత రీచ్ చేసిన షో ఇది, అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా, ఆల్మోస్ట్ చిరంజీవి గారు, మన వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు, అలా చాలా పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మమ్మల్ని చూస్తారు. మేము అంటే కలిసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు, బాగా చేస్తున్నారయ్యా, బాగా బాగుంటుంది అని. సో వెరీ హ్యాపీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టడమే చాలా గొప్ప. సో దాంట్లో ఇవన్నీ చెప్పడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్స్. అండ్ ఎస్పెషల్లీ జబర్దస్త్ నా లైఫ్లో కీ రోల్ ప్లే చేసింది ఎక్కడంటే మా మదర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. ఒకవేళ నేను నార్మల్గా ఏదో సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదైనా, సారీ సాఫ్ట్వేర్ అని అనట్లేను, ఇంకేదైనా ప్రొఫెషన్లో ఉండుంటే నేను మా మదర్కి అంత చేసేవాడిని కాదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే డబ్బులనే కాదు, నేను ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా హెల్ప్ ఈజీగా దొరికేది బికాస్ ఆఫ్ జబర్దస్త్లో నేను చేస్తున్నాను, నన్ను చూసి గుర్తుపడతారు కాబట్టి. మంచి ట్రీట్మెంట్ మా మదర్కి అందిందని నేను అనుకుంటున్నా. అదేవిధంగా డాక్టర్స్కి కూడా, ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ చేసిన ప్రతి డాక్టర్కి కూడా నేను ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, సేమ్ అంతే. దాన్ని అసలు నేను ఇప్పటివరకు అండి, నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు యూట్యూబ్ కామెంట్స్ కానీ బయట ఏమనుకుంటున్నారని కానీ ఏదో అన్నారని కానీ ఇప్పటివరకు దాన్ని మైండ్లోకి తీసుకోలేను నేను. ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టడం. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా నేను ఒకటే చెప్తానండి, ఎవరు ఒకరికి ఒక రూపాయి ఫ్రీగా ఇవ్వరు. రోడ్డు మీద మనకు ఆకలి వేసిందంటే ఓడి వచ్చి అన్నం పెట్టడు 100%. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం మనకి ఏం లేదంటే ఎవడు అన్నం పెట్టడు. మనం కష్టపడితే మనం పని చేస్తేనే ఫుడ్ దొరుకుద్ది. ఈరోజు ఈ షో మీద ఎంతమంది బతుకుతున్నారు, టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఎంతమంది వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది, వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు. ఎటువంటి ఎవరు పాపులర్ అయినండి, ఎన్ని రికమెండేషన్స్ లేవు, వాళ్ళు ఈ పెద్ద ఫ్యామిలీ, ఈ పెద్ద ఫ్యామిలీ అదంతా ఏం లేదు. అందరు చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఇంతమందికి ఫుడ్ పెడుతున్న ఈ ప్లాట్ఫామ్ని ఎవరేమన్నా అంటే అసలు పట్టించుకోవద్దు అనేది నా ఒపీనియన్. సో నేను ఎప్పుడు పట్టించుకోవాలి. బేసిక్గా సినిమా ఇండస్ట్రీకి అంటే ఇండస్ట్రీకి రావడమే సినిమాల్లో చేయాలని వస్తాం. సో సినిమా చేయాలి, బేసిక్గా కొన్ని సినిమాలు చేస్తున్నాము, అయినప్పటికీ ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, యాజ్ వెల్ యాజ్ జబర్దస్త్ ఉన్నంతకాలం జబర్దస్త్లో ఉండాలని, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలని, ఫ్యామిలీ. సో మనకు ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని, ఇవన్నీ ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఇది అది అని గోల్ కాదు, బట్ సినిమా అయితే చేస్తానండి, మంచి సినిమా చేస్తా. ఒక షో రన్ అవ్వాలంటే అద్భుతమైన ఆర్టిస్టులు, అద్భుతమైన టెక్నీషియన్స్, అద్భుతమైన డైరెక్షన్ డిపార్ట్మెంట్స్, మంచి కథ అంటే మంచి స్క్రిప్ట్లు, ఇవన్నీ ఉన్నా ఒక షో హిట్ అవ్వదండి. ఇవన్నీ చేస్తే చూసే ఆడియన్స్ ఉండాలి ఫస్ట్. సో ఈ షో హిట్ అయినా హిట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ ఆడియన్సే. సో ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. గత 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు ఏ టెలివిజన్ షో, ఐ మీన్ రీజనల్ టెలివిజన్ షో ఇన్ని ఇయర్స్ కంటిన్యూస్ సింగిల్ సీజన్ జరగలే. నాకు తెలిసి ఇది వరల్డ్ రికార్డ్ అయి ఉంటుంది. సింగిల్ సీజన్ దాదాపు 10 ఇయర్స్ వరకు రీచ్ అవుతున్నామంటే దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ మాదొక్కరిదే కాదు, తెలుగు ఆడియన్స్ది కూడా. ప్రపంచ నలుమూలన ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఈ షోని ఇంకా ఆదరించాలని, ఇప్పటికీ ఎన్ని వచ్చినా ఏది వచ్చినా మీరు ఇంకా జబర్దస్త్నే చూస్తున్నారు, జబర్దస్త్ని ఆదరిస్తున్నారు. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అనురాగాలు ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.